ఫాలో మీ. అలాగే గోపాల్. చెప్పండి సార్. ఈరోజు వరంగల్ కళాక్షేత్రంలో నా కచేరీ ఉంది. పార్టీ ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి 10 గంటల తర్వాత చేయమను, లేదంటే రేపు ఉదయం చేయమను. రే బడుద్దాయ్, కాలం సరిగ్గా వాంచువాయ్. సరే మాస్టరు. దేవుడు చేసిన మనుషులు నేడు బాబాలవుతుంటే, మనుషులు చేసిన దేవుడు మాత్రం శిలగా మిగిలాడు, శిలగా మిగిలాడు. ఏహే, వేరే పాట ఏదైనా ఉంటే పాడండి. పాడతాను. మండే ఎండను కూడా లెక్క చేయకుండా నా పాట వినాలనుకుంటున్నావే? నా పాట నీకు అంత బాగా నచ్చిందా? నచ్చడమా పాడ? నా బస్సు 3 గంటలకయ్యా, అంతవరకు టైం పాస్ అవ్వాలి కదా. ఆ లుక్కేంటే పాడవయ్యా, కావాలంటే ఒక పావులేస్తాను, పండగ చేసుకుంది గాని. అది తీసుకువెళ్ళి ఏ ముష్టోడుకో వెయ్యిరా. ఏంట్రా ఇంకా ఇక్కడ నుంచున్నావు? రే, నా దగ్గర హార్మోన్ పెట్టి మాత్రమే కాదురా, ఎదుగో చూసావా, కంటి కూడా ఉంది, అలా కొబ్బరి బండంలో తెగిపోగలదు. పొంచులైన ముత్తాతగారు, తాతగారు, నాన్నగారు మీ నాటి వైద్యంతో ఎంతో మందికి స్వర్గ ప్రాప్తి కలిగించారు. మీరందరూ కలిసి ఎంతమందిని అయితే పైకి పంపించారు, నేను ఒక్కడే అంతమందిని పంపించాలి. ఈ రోజు ఎవరికి ముడిందో ఏంటో. ఎవరి నాయన? నేను గుర్తున్నానా? లేదే. మరి ఇతను ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరకు వచ్చాడు. ఏంటయ్యా, ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి, పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను సులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి, అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందులు గానీ ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారు అనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంట నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, వాళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు, మిమ్మల్ని జన్మంలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవనే మరవను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మన్నట్టు మీరు తలతల మెరిచిపోతారు. హీరో హీరో రజనీకాంత్. ఇప్పుడు ఎలా ఉన్నాడు అతనికి పెళ్ళి? హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి, ఇండియాలో అతని పిల్లలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా. నన్ను చూసి ఆడపల్లి వారే కాదురా, మా వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారా? ఇంకా నయం, పళ్ళకి తగలకుండా పుచ్చుకోండి అన్నావు. ఒకవేళ పళ్ళకి కనుక తగులుంటే పళ్ళు తారలు నల్లగా అయిపోయేవి. నువ్వేం దిగులు పడకనాయనా, తెల్లగా ఉన్నవాడిని నల్లగా మార్చాను, నల్లగా మారిన వాడిని తెల్లగా మార్చలేనా? దానికి ఒక లేహియో ఉందిలే, కానీ అది ఇంకొంచెం కాస్ట్లీ. నీ దగ్గర నేను మళ్ళీ లేహం కొని వాడి నాకు కుష్ఠ రోగం వచ్చి వీధి వీధిలో తిరిగి అడుక్కోమంటావా? పీకన్ అంటే చస్తావేదవా? నాయనా, తమ్ముడు దగాకోరు, నన్ను శివాజీ సినిమాలో రజనీకాంత్లా చేస్తారని ఇప్పుడు నా చింపాజీలా తయారు చేశావు కదరా.